రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కర్ణ అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వేణు యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అండి. రైట్, ముందుగా కర్ణ అరవింద్ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కర్ణ అరవింద్ గారు, రైట్, మొత్తానికి ప్రతిపక్ష హోదా ఎలా ఉంది సార్? ప్రతిపక్షంలో ఎట్లా ఢీకొనబోతున్నారు, ఏం చెప్తారు ప్రతిపక్షం నుండి? రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సార్, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండి ధన్యవాదాలు సార్, నమస్కారాలు. ఇవాళ జనం ఇచ్చినటువంటి తీర్పులో, ఇవాళ ప్రజాకోటులో ప్రజల ముందల ఎన్నికల దాన్ని పోయినప్పుడు ప్రజలు ఎవరికి మ్యాండేటరీ ఇస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఈ ప్రజాస్వామిక దేశం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రెండు సార్లు మాకు అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ దాదాపుగా 10 సంవత్సరాల పాటు మేము చేసినటువంటి ప్రగతిని, అభివృద్ధిని జనాలకు వివరించినాం. 2% ఓట్లు మాత్రమే మాకు తక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ మేము పూర్తి స్థాయిలో మేము సమీక్ష కూడా తప్పకుండా చేసుకుంటాం. మేము మాకు జరిగినటువంటి లోపాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మేము సమీక్ష చేసుకుంటాం. అంతేకాకుండా సార్, ఇవాళ కర్ణ అరవింద్ గారు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, 3వ తారీఖు రోజు కౌంటింగ్ జరిగితే 7వ తారీఖు దగ్గరకు వచ్చేసినాం, రేపు పొద్దున ప్రమాణ స్వీకారం, చాలా 4 రోజుల గ్యాప్ ఉంది మధ్యలో, ఇప్పటికీ సమీక్ష చేసుకునే ఆ టైం కూడా దాటిపోయింది. ఒకవేళ ఈ లోపే సమీక్ష చేసుకుంటే కనుక ఏమేమి లోపాలు అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీలో? అయితే అన్ని విషయాలపైన మేము మద్దతు చేసుకుంటాం సార్. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ రేపు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తాము అనేటువంటి విషయాన్ని ఇవాళ అందరికి కూడా ఆహ్వానాలు అవేవో పంపుతున్నారు సార్. ఇవాళ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు వీళ్ళకి ఫోన్ చేసి ఆహ్వానాలు పంపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఇవాళ మనం టీవీ వేదికల ద్వారా మనం వింటా ఉన్నాం సార్. అయితే ఒకటి, ప్రజారంజక పాలన చేస్తాము అనేటువంటి విషయాన్ని ఒకవేళ ప్రజారంజక పాలన చేస్తాము అని అనుకున్నప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు స్వాగతిస్తారు. కానీ వీళ్ళు ఏంది అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, గమనిస్తున్నారు. కాబట్టి నేను ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పొస్తా ఉన్నాను సార్. ఇక్కడ 3 తారీఖు నాడు ఫలితాలు వెలువడితే ఇవాళ 6వ తారీఖు సార్, ఈ 3 రోజులుగా జరిగినటువంటి గందరగోళం అంతా కూడా మనం గతంలోనే తెలంగాణ ప్రజల ముందు ఉంచినాం సార్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి విషయాన్ని మనం గతంలో చెప్పినాం. అదే విషయాన్ని ఇవాళ తేటతెల్లం అయినటువంటి సందర్భం.